మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। ఈ నెల 20 అనగా జూలై 20 2020 ఆషాఢ అమావాస్య రోజు సోమవతి అమావాస్య ఎంతో పవిత్రమైన రోజు। సోమవారం అమావాస్య వస్తే సోమవతి అమావాస్య అంటారు। సోమవారం రోజు అమావాస్య రావటం హిందువులు ఎంతో పవిత్ర దినంగా భావిస్తారు। ఇలాంటి పవిత్రమైన రోజు కోసం చాలా మంది ఎదురు చూస్తారు। ఆ రోజు అత్యంత శక్తులు ఆ మహా శివలింగంలో ఉంటాయి। కాబట్టి ఈ రోజు ఆ మహా శివయను ప్రార్థించటం శివలింగానికి అభిషేకం చేయటం చాలా మంచిది। పరమేశ్వరుని ఆరాధించే ముక్కోటి దేవతలు అన్ని రకాల శక్తులు నవగ్రహాల శక్తులు ఈ రోజు శివలింగంలో ఉంటాయి। ఈ రోజు మహాలింగార్చన చేస్తే మనం అనుకున్నది నెరవేరుతుంది। కోటి జన్మల పుణ్యం లభిస్తుంది। ఈ రోజు ఇలా చేయటం వల్ల మనం తెలిసి తెలియక చేసిన తప్పులు పాపాలు పోతాయి। మహాశివ పురాణంలో సోమవతి అమావాస్య గురించి గొప్పగా వివరించటం జరిగింది। సోమవతి అమావాస్య రోజు ఉపవాసం ఉండి రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేస్తే జాతకంలో ఉండే సకల దోషాలు తొలగిపోతాయి। ఈ రోజు శివలింగానికి పాలు నీళ్లు సమర్పించి ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపిస్తే పితృదోషం గ్రహదోషం శని దోషాలు పూర్తిగా పోతాయి। అదే విధంగా ఈ రోజు విష్ణు పూజను తులసి మొక్క దగ్గర చేసినా మంచి ఫలితం ఉంటుంది। సోమవతి అమావాస్య గొప్పతనాన్ని వివరించే ఒక పురాణ కథ ఉంది। పూర్వం ఒక సాధువు ఒక వర్తక వ్యాపారి ఇంటికి వస్తూ ఉండేవాడు। ఆయన ఒకసారి ఆ ఇంటికి వచ్చినప్పుడు పెళ్లి కాని ఆ వ్యాపారి కూతుర్ను చూసి దీవించకుండా వెళ్ళిపోతాడు। ఆ సాధువు ఎందుకు దీవించి వెళ్ళలేదని పురోహితుణ్ణి పిలిచి అడుగగా ఆ పురోహితుడు ఆమె జాతకం చూసి ఈమెకు వివాహం జరిగితే భర్త వెంటనే చనిపోతాడని చెప్తాడు। ఇది విన్న ఆ కుటుంబం ఎంతో శోకిస్తుంది। దీనికి పరిష్కారం చెప్పమని ఆ పురోహితుణ్ణి అడుగగా దానికి పురోహితుడు ఇలా చెప్తాడు। సింఘాల ప్రాంతంలో ఒక చాకలి స్త్రీని కుంకుమ అడిగి నుదుటన ధరిస్తే దోషం పోతుందని చెప్తాడు। ఆ విధంగా ఆ చాకలి స్త్రీని చేరుకున్న ఆ కన్య కొన్ని రోజులు ఆ ఇంట్లో పనులు చేసి ఈ సోమవతి అమావాస్య రోజున ఆమె కుంకుమను పొందుతుంది। ఆ తరువాత రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తుంది। అలా చేయగానే ఆమె జాతకంలోని దోషం తొలగిపోతుంది। అందుకే సోమవతి అమావాస్య రోజు శివాలయాల్లో ఉండే రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేస్తే జాతక దోషాలు పోతాయంటారు। ఈ రోజు పెళ్లి కాని ఆడపిల్లలు ఇలా ప్రదక్షిణలు చేస్తే మంచి భర్త లభిస్తాడు। ఎవరైనా ఈ రోజు ఇలా చేస్తే వారి కోరిన కోరికలు తీరతాయి। సోమవతి అమావాస్య రోజు శివలింగాన్ని బిల్వపత్రాలతో పూజిస్తే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది। ఆరోగ్యం ద్వారా అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కలుగుతాయి। మందార పువ్వులను అభిషేకానంతరం సమర్పిస్తే మంచి పిల్లలు పుడతారు। పిల్లలు పుట్టి ఉంటే వారు అభివృద్ధిలోకి వస్తారు, బుద్ధిమంతులు అవుతారు। పిల్లల కాపురం బాగోకపోతే అదే రోజు తెల్లగన్నేరు పువ్వులతో పూజ చేయాలి। మరియు భార్యాభర్తల మధ్య తగాదాలు పోవాలంటే పసుపు పచ్చని గన్నేరు పువ్వులతో కానీ మద్ది చెట్టు పువ్వులతో కానీ లేదా తెల్లగా ఉండే పువ్వులతో అభిషేకానంతరం పూజ చేస్తే భార్యాభర్తల మధ్య అనుబంధం సఖ్యత ఉంటుంది। దేవీ భాగవతంలో 6వ స్కందంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవితో ఇలా అన్నాడు, లక్ష్మీ నేను శివుడు ఇద్దరం ఒకటే, ఎవరైతే విష్ణువును పూజించి శివుణ్ణి తిట్టినా శివుణ్ణి పూజించి విష్ణువును తిట్టినా వారు నరకాన్ని పొందుతారు, ఎంతకాలం నరకంలో ఉంటారంటే సూర్యచంద్రులు ఉన్నంత వరకు అని చెప్పాడు, అంటే అంత ఘోర నరకానికి గురవుతారని చెప్పాడు। శివపురాణం ప్రకారం ఒకసారి మహాశివుడు నందీశ్వరునితో ఇలా చెప్పాడు, నిజానికి సోమవతి అమావాస్య అంటే నాకు చాలా ఇష్టం, కానీ భక్తులు ఈరోజు నాకంటే నాకు ఇష్టమైన విష్ణువును పూజిస్తే నేను సంతోషిస్తానని చెప్పాడు। విష్ణుమూర్తి రావి చెట్టు రూపంలో భూలోకంలో ఉంటాడు, అందుకని ఈరోజు రావి చెట్టుకు పూజ చేసినా ప్రదక్షిణం చేసినా అది విష్ణు పూజ కనుక ఆ విష్ణు పూజ నాకు ఆనందం కలిగిస్తుంది, అప్పుడు నేను వారికి శుభాలు ఐశ్వర్యాలు కలిగిస్తానని నందీశ్వరునికి చెప్పినట్లు శివపురాణంలో చెప్పబడింది। అప్పటినుంచి శివుడికి విష్ణువుకి భేదం లేదని గ్రహించి వారిద్దరినీ సమానంగా పూజించే వీలుగా ఈ సోమవారం అమావాస్య కలిసిన
सोमवती अमावास रोजु रावि चेट्टुकु प्रदक्षिणलु चेस्तारु एप्पुडू कृतयुगंलो ई पर्वदिनं रोजु నందీశ్వరుడు రావి చెట్టుకు ప్రదక్షిణలు చేశాడు. అప్పటి నుండి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసే పరంపర మొదలైంది. ఇక ఎంతో శక్తివంతమైన సోమవతి అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ ఇంటికి నరదిష్టి నరపేడ నరఘోష పోవటానికి ఈ చిన్న పరిహారం చేస్తే మీ ఇంటికి నరదిష్టి పోయి ఇంట్లోని వారికి అన్ని శుభాలే కలుగుతాయి. ఈ రోజు గారమండ తెచ్చి అంటే ఈ గారమండ చెట్లు ప్రతి ఊర్లో ఉంటాయి. మీకు తెలియకపోతే మీ పెద్దవారిని అడిగినా చెప్తారు. ఆ గారమండలను సేకరించి మీ ఇంటి ముందు గోడపై ఒక మండను పెట్టి దానిపై ఒక బరువును ఉంచండి. ఇలా ఈ శక్తివంతమైన రోజు చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఎటువంటి చెడు శక్తుల్ని మీ ఇంట్లోకి రాకుండా అడ్డుకొని మీ ఇంటిని రక్షిస్తుంది. అంతటి శక్తి ఈ గారమండకు ఉంటుంది. ఎందుకంటే ఈ గారమండలో మనల్ని రక్షించే అజేంద్రియ శక్తులు ఉంటాయి. అత్యంత శక్తులు ఉండే ఈ రోజు ఇలా ఈ గారమండను తెచ్చి ఇంటి ముందు పెట్టుకుంటే ఎటువంటి దుష్ట శక్తులు మనల్ని ఏమీ చేయలేవు. అదే విధంగా ఎంతో శక్తివంతమైన ఈ రోజు ఇంటి ద్వారానికి మరియు మీరు నడిపే వాహనాలకు నిమ్మకాయలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి కట్టుకోవడం వల్ల అపమృత్యు దోషాలు తొలగి అంతా శుభం కలుగుతుంది. కాబట్టి ఎంతో శక్తివంతమైన సోమవతి అమావాస్య రోజు ఇలాంటి విధి విధానాలు పాటించి ఆనందంగా ఉండండి.